ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నాడు. గతంలో జరిగినటువంటి ఓటింగ్ శాతం కంటే ఈ తరం జరిగినటువంటి ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగినటువంటి సందర్భం. రాత్రి 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఓటింగ్ పూర్తయితే దాన్ని పొడిగిస్తూ 10 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉండి వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. అయితే ఇది ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు మేము ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి అధిష్టానం కానీ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి ప్రజలందరూ కూడా మోకుమ్ముడిగా వచ్చి వారి ఓటు హక్కుని వినియోగించుకొని మరొకసారి వైసీపీకి అధికారం ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షతోటి ప్రజలందరూ కూడా కదలి రావడం జరిగింది అన్నటువంటిది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అలానే అట్ ది సేమ్ టైం కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే ఉందో ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే నిన్న మేధావి వర్గం అందరూ కూడా ఒక సర్వేని ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఒక సర్వేని ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఇక రేపు కాక ఎల్లుండే మనకి ఆ ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయి, అంటే కౌంటింగ్ కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఒక్కరోజులోని ఊహాగానాలు ఇవన్నీ కూడా అయినా కానీ ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది మనం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ప్రజలకి మన సత్యాన్ న్యూస్ ప్రేక్షకులకి కూడా మనం అందించడం జరుగుతుంది. ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించి జిల్లా అధికార ప్రతినిధి కాబట్టి రవి గారు మన స్టూడియోలో ఉన్నారు. రవి గారు నమస్తే. నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది, మీరు అన్ని కూడా పరిశీలన చేసి ఉంటారు. కొన్ని కూటమికి సంబంధించి గెలుస్తుందని చెప్పి వారు ఇవ్వటం జరిగింది, కొన్ని ప్రధానంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం చెప్పింది. దీంట్లో ప్రధానంగా ఒక 4-5 సంస్థలు ఒక పెద్ద సంస్థలు ఉన్నాయి, అంటే వాటిని మనం విశ్వసించాలి. అంటే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, అంటే 1-3 సీట్లు అటు ఇటుగా అయితే అధికారం వస్తుందని ఎవరికైతే చెప్పారో కొన్ని సీట్లు తగ్గచ్చు పెరగచ్చు, కానీ వాళ్ళకే అధికారం వచ్చింది. దీంట్లో ప్రధానంగా ఆరా మస్తాన్ గారు అన్నటువంటిది ఒక ప్రత్యేకమైన పెద్ద సర్వే సంస్థ, వారు చెప్పినటువంటివి కర్ణాటకలో ఏదైతే చెప్పాడో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అట్లానే ఎగ్జాక్ట్ వచ్చింది. నిన్న తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వస్తుందని కొంతమంది చెప్పారు, కానీ ఆయన మాత్రం కాంగ్రెసే వస్తుందని చెప్పాడు. అంటే ఒక ప్రామాణికంగా ఆరా మస్తాన్ అంటే ఆయన ఇచ్చేటువంటి సర్వేకి ఒక విలువ ఉంటుంది అన్నటువంటిది జరుగుతున్నటువంటి అంశం. నిన్న ఆరామస్థాన్ గారు కూడా వైసీపీకి అనుకూలంగా అంటే మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది, అంటే 94 నుంచి 104 సీట్లు వచ్చేదానికి అవకాశం, మళ్ళీ పెరగచ్చు, కొన్ని టైట్ ఫైట్ ఉన్నాయి, పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. అది ఏదేమైనా సరే అధికారంలోకి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కాబోతున్నారన్నటువంటిది వారు చెప్పినటువంటి అంశం. దీంట్లో ఇంకొకటి మళ్ళీ మనం చూస్తే దీన్ని ఇంకా 2 సర్వే కంపెనీలు కూడా ఉన్నాయి, అవి కూడా ప్రామాణికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినవి కూడా గతంలో జరిగినాయి. ఈ కేకే సర్వే అనేది ఒక అబ్నార్మల్గా అంటే వైసీపీకి గతంలో 151 వస్తే ఇప్పుడు కూటమికి 161 సీట్లు వస్తాయని చెప్పి కేకే సర్వే ద్వారా వారు ఒక సర్వేని కూడా ఇవ్వటం జరిగింది. ఇక రైజ్ అనేది ఇంకో సంస్థ కూడా ఉంది, అది కూడా కొద్దిగా ప్రామాణికమైనటువంటి సంస్థ, వారు కూటమికి 103 నుంచి 118 సీట్లు వస్తాయని అలానే 48 నుంచి 60 వైసీపీకి వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఇవన్నీ ఈ సర్వేలన్నింటినీ పరిశీలించిన తర్వాత మీకు ఏ భావన కలుగుతుంది? ఖచ్చితంగా ఇదేనండి, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించారు, రెండోసారి పట్టం కట్టడానికి రెడీ అయ్యారు, అది ఖచ్చితంగా జరిగే ప్రక్రియ. దానిలో భాగంగానే మరి మీరేదైతే చెప్పారు కేకే రైజ్ అని, రాష్ట్రం వాళ్ళు మరి తెలంగాణలో ఇచ్చిన ఇది చూస్తుంటే దాదాపుగా బీఆర్ఎస్ వస్తుందని చెప్పి చెప్పిన సంకేతాలు ఉన్నాయి. మరి ఈ ఆరామస్థాన్ అయితే తేల్చి చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందని చెప్పి, అలాగే కర్ణాటకలో చెప్పడం జరిగింది. ఈయన గత 2009లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరామస్థాన్ గారు చేసిన ప్రతి సర్వేలోనూ ఖచ్చితంగా ప్రామాణికంగా అతను చెప్పిందే జరుగుతూ వస్తుంది. అదే పద్ధతిలో అదే క్రమంలో ఎల్లుండి జరిగే కౌంటింగ్ రోజున ఏదైతే ఆరామస్థాన్ గారు చెప్పారో దాదాపుగా 100 సీట్స్ అని చెప్పి, ఇంకా పెరగచ్చని కూడా అని చెప్పి, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం, ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. అయితే ఓట్లేండి, అబ్నార్మల్ గా కూడా ఆయన చెప్పలా, ఎందుకంటే ఒక స్టాటిస్టికల్ గా ప్రామాణికంగానే 94 తగ్గపోరని చెప్పడం జరిగింది. మెజార్టీ కూడా కొన్ని కొన్ని చోట్ల అయితే తక్కువ చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి అయితే చెప్పడం అయితే పక్కగా మనం అందరూ రాత్రి చూసాం. అలాగే టీవీ 9 రజనీకాంత్ గారు అడగడం జరిగింది, అడిగితే దానికి ఆయన స్పందించి ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను,
ఇది ఖచ్చితంగా నేను చెప్పింది జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. TV9 రజనీకాంత్ అంటే TV9 చేసినటువంటి సర్వేలో కూడా 13 ఎంపీ సీట్లు వైసీపీకి, 12 కూటమికి రాబోతున్నాయి అన్నట్టు చెప్పారు. దాన్ని ఎలా భావిస్తారు మీరు? ఇప్పుడు ఈ సర్వేలనే అంటే ఓవరాల్గా కొన్ని కొన్ని పోల్స్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ అనేవి మనం కేవలం బేసిక్ గా తీసుకోవాలి తప్పితే అవే ప్రామాణికం కాదు, అవే ఖచ్చితంగా రేపు కౌంటింగ్ ప్రక్రియకు మూలం కాదు. ఖచ్చితంగా ప్రజలైతే విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవరైతే సంక్షేమ పథకం, ఎవరైతే ఎవరింటికి అయితే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎన్ని చేరిందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంత లేట్ అయినా సరే బారులు తీరి ఓటర్లు అందరూ ఓటేశారు. ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతానని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు కూటమి కానీ ప్రతిపక్షాలు కానీ ఇదంతా ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి వచ్చినటువంటి ఓట్లు అన్నటువంటిది వాళ్ళందరూ ప్రచారం కూడా వారు ప్రచారం చేయడం జరుగుతుంది. అలానే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ రావడం వల్ల మాకు మేలు కూరుతుంది అంటున్నారు. మీ లెక్క ప్రకారం అంటే మీరు కూడా అంతర్గతంగా సర్వే చేయించుకొని ఉంటారు వైసీపీ తరఫున, దాంట్లో రిజల్ట్ ఎలా ఉంది? పచ్చకామెలు వచ్చిన వాళ్ళకి వంట పచ్చకాయలు కనపడుతుంది. సామెత అన్న చందంగా ఏదైతే కూటమి పార్టీ ఉందో వారు ఇంకా కలగంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇక రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో రేపు ఈ 2024లో ఏదైతే రెండోసారి రిపీట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రానున్న ఇంకో నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా ఖచ్చితంగా ఈయన పాలనే ప్రజలు ఆశిస్తారు, తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్యంగా మన జిల్లాలో చూస్తే మన జిల్లాలో క్లీన్ స్వీప్గా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ శాతం సీట్లు మనకి వైసీపీకే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రావడం జరిగింది. ఈ తరం జరిగినటువంటి 2024లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు? దాదాపుగా నేనైతే ఫిగర్ చెప్పను కానీ ఆధిక్య దిశగా ఖచ్చితంగా ఉంటాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యపోనక పోవాల్సిన అవసరం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో జిల్లాలో ఖచ్చితంగా మంచి మెజారిటీ సీట్లు అయితే వైఎస్ఆర్సీపీ సాధిస్తుంది. అంటే ఇప్పుడు మనం జిల్లా మనం విడిపోయిన తర్వాత 8 సీట్లు మనకు రావడం జరిగింది, 4 సీట్లు పక్క జిల్లాకి బాపట్ల జిల్లాకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ స్థానం బాగా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సీట్ ఇవ్వకపోవటం, వారు కూటమి తరఫున పోటీ చేయడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరిగింది. ఎక్కువ మందిలో కొంతమందిలో వినిపించినటువంటి అంశం ఏంటంటే ఆయన నాన్ లోకల్. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ నుంచి చాలా రోజుల నుంచి వాళ్ళ కుటుంబం చాలా 1999 నుంచి ఇక్కడ ఉన్నారు అనమాట. ఎవరికి ఫేవర్ కాబోతుంది అనుకుంటున్నారు? లోకలా నాన్ లోకలా అనేది ఉద్దేశం కాదండి. ముఖ్యంగా ఒక నాయకుడిని నమ్మి ఓటేయాలంటే ఆ నాయకుడిని ఎవరైతే ఇతనైతే మంచి చేస్తారని చెప్పి భావించి వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుని ఇక్కడ ఎంపీగా పంపించడం జరిగిందో అదే క్రమంలో ఎంపీగా అన్ని హరితులు మంచి మెజారిటీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ గెలుస్తున్నారు కూడా తెలియజేస్తుంది. ఒంగోలు నియోజకవర్గం మా ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీదే రాజకీయం అంతా కేంద్రీకృతమై ఉంటుంది. అంటే వైసీపీకి ఆయనే ఒక వెన్నుముక్కగా నిలిచినటువంటి వ్యక్తి, ఆ సారథ్యాన్ని కూడా వహించినటువంటి వ్యక్తి. ఒంగోలు సీటు ఎలా ఉండబోతుంది? ఒంగోలు ఖచ్చితంగా 6వ సారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారు, మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. అలాగే ఒంగోలు నియోజకవర్గ ప్రజలు దాదాపుగా 5 పర్యాయాలు ఇప్పటికి గెలిపించారు, మళ్ళీ 6వ సారి కూడా గెలిపిస్తున్నందుకు మీరందరూ కూడా అందరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నారు. గతంలో 2 సార్లు వారు గెలిచిన తర్వాత మంత్రిగా కూడా కావడం జరిగింది. ఈ మధ్యలో అందరినీ అభ్యర్థులు పరిచయం చేస్తూ కాబోయే మంత్రి గారు అని చెప్పి బాలినేని గారిని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశారు. మళ్ళీ బాలినేని గారిని 3వ సారి మంత్రిగా చూడొచ్చంట? ఖచ్చితంగా పెద్ద స్థాయి మంత్రి, పెద్ద పదవి సంబంధించినటువంటి మంత్రి పోస్ట్ లో ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు మన బాపట్ల జిల్లాకి వెళ్ళినటువంటి అద్దంకి, చీరాల, కందుకూరు, పరచు ఈ 4 నియోజకవర్గాలు ఎలా ఉండబోతుంది పరిస్థితి? 4 నియోజకవర్గాల్లో దాదాపుగా 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఈ మీకు ఇంత ధైర్యం, మేము మళ్ళీ స్వీప్ చేస్తామని ధైర్యం రావడానికి కారణం కేవలం సంక్షేమ పథకాలండి. దాదాపుగా ప్రతి ఒక్క కుటుంబానికి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఇంతకుముందు మనకి ఏదైనా పనుండి MRRS కి వెళ్ళాలన్నా లేదన్నా మున్సిపాలిటీకి వెళ్ళాలన్నా మరి కూటమికి సంబంధించిన పార్టీ అయితే వాళ్ళ జమ్మూ కమిటీలో ఏవో ఉండేవి, మరి కాంగ్రెస్ పార్టీలు అయితే సంబంధించిన నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ నాయకుడితో చెప్పించుకొని అక్కడ ఆఫీస్లో వెళ్ళి 1-4 సార్లు తిరిగితే కానీ పని కాని పరిస్థితి. ఈ రోజున వాలంటీర్ కూడా అని చెప్పి మనసు రోజు కల్లా మనకి ఏదైతే పని అవసరమైంది అడిగామో అది చేసి పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అవన్నీ ప్రజలు గ్రహించారు. మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓటేస్తే ఇలాగే మనం ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటే ప్రశాంతంగా మనకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంతా మంచి జరుగుతుందనే భావంతో అందరూ కూడా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు. రేపు జరిగే కౌంటింగ్ రోజున మనం అన్ని పరిస్థితుల్లో మరి 100 110 ఉంటే అన్నారు, అది 150 దాకా కూడా పోయే పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం.
అలానే రేపు 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా హల్చల్ చేసినాయి. నిన్నే వాళ్ళు లండన్ నుంచి కూడా రావడం జరిగింది. 9వ తేదీ అక్కడ విజయోత్సవాలు జరుపుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9వ తారీఖు అనేది అది అన్అఫిషియల్ గా ఉన్న విషయం అండి. అఫిషియల్ అయితే ఇంకా డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు అంటున్నారు, మరి చూడాలి. రేపు 9వ తేదీ జరిగేటటువంటి కౌంటింగ్ లో ఆ విజయోత్సవాలు జరుపుకోవడానికి మన జిల్లాలో ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. దాదాపుగా అందరం మంచి ఉత్తేజంగా మంచి దీని మీద ఉన్నాం. వాసనని మళ్ళీ మంత్రిగా చేసుకోవాలి. ఒంగోలు అలాగే ప్రకాశం జిల్లాని అభివృద్ధి పదవులు నడపాలంటే ఖచ్చితమైన ఒక మంచి నాయకుడు. మంచి నాయకుడు నేను ఎందుకు చెప్తున్నానంటే దాదాపుగా సాంకేతిక కారణాల వల్ల పెన్షన్లు రాని వారికంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చో అది ఇంకో సమస్య వల్ల వాళ్ళందరికీ దాదాపు 1000 మందికి తన సొంత నిధులతో పెన్షన్ ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి బాధించిన వస్తుంది. ఈరోజు కష్టం అని అయితే ఆయన ఇంటి గడపలు ఎప్పుడు తలుపులు ఎప్పుడు బాగా తెలిసి ఉంటాయి. అటువంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ ప్రజలు ఆస్వాదించారు. ఖచ్చితంగా ఆయన సారథ్యంలో ఆయన మంత్రిగా ప్రకాశం జిల్లాలో మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం సార్, మీ విశ్వాసం ఈ సర్వేలు ఇచ్చినటువంటి రిజల్ట్ బట్టి మళ్ళీ వైసీపీ విశ్వాసం అనేదానికంటే ప్రజలు చూపించిన ఎలక్షన్ రోజు ప్రజలు చూపించిన వారి ఎఫెక్ట్స్ ను వారి ఓటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు పలే ఇది జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి, ఒంగోలు బాలయ్య శ్రీనివాస రెడ్డి గారికి ఓటేయాలని చూపించిన ప్రేమ కానీ వాళ్ళ ఇంటెన్షన్ చూస్తే ఆటోమేటిక్ గా మనకి అంత జగన్మోహన్ రెడ్డి గారు అంతగా ప్రజలకు అలాగే ఒంగోలు నియోజకవర్గంలో వాసన్న ప్రతి ఇంట్లో కూడా మా ఇంటి పెద్ద తమ్ముడు మా పెద్ద అన్న అలా అదే క్రమంలో మా ఇంటికి పెద్దది కానీ దిశగా వాళ్ళ బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు ముందుకెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే తంతున జరిగింది. కావున ప్రతి ఎమ్మెల్యే గెలుస్తారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మరి మీరు చెప్పినట్టు మా వాసన్న 3వ సారి మంత్రి అవుతున్నారు. వెరీ గుడ్. మీరు మీదైతే ఈ సర్వేలు మా వైసీపీకి అనుకూలంగా వచ్చినటువంటి సర్వేలు నిజం కావాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కావాలని, ఒంగోలు నుంచి బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు కావాలని సత్యాన్ని తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. రేపు జరిగేటటువంటి విజయోత్సవాలు 4వ తేదీ రిజల్ట్ అంటే మనం ఎన్ని ఎగ్జిట్ పోల్సే ప్రజల యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అది ఈవీఎంలో నిక్షిప్తం చేయబడింది. అవి 4వ తేదీ మనకి ఈ సమయానికల్లా ఒక పిక్చర్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏదైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని, మళ్ళీ మీరు అధికార ప్రతినిధిగా కొనసాగాలని సత్యాన్ని తరఫున కోరుకుంటూ మళ్ళీ మీరు విజయం సాధించాలని భావిస్తాం. థ్యాంక్ యూ సార్.